ఇందులో మనం నేర్చుకోవాల్సింది పర్సనల్ గా ఒక బోధకుడితో నేను తిరుగుతున్నప్పుడు ఆ బోధకుడి ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా, నాకు దేవుడు రోజు రోజుకి దగ్గర అవ్వాలి, ఆ బోధకుడు రోజు రోజుకి నా దగ్గర తగ్గాలి. నాకు రోజు ఈయనే గుర్తుండే దేవుడు గుర్తుండలేదనుకోండి, ఇదేడు చెప్పండి, తప్పుడు బోధకుడు. ఇంతతో నేను తిరిగిన తర్వాత దేవుని మీద నాకు ప్రేమ పెరిగిందండి. ఇంతతో నేను ఉన్న తర్వాత దేవుడంటే నాకు బాగా అర్థమయ్యాడండి. ఈ బోధకుడు వచ్చిన తర్వాత దేవునికి నాకు మధ్య ఎంత ఆఘాతం ఉందో నాకు అర్థమైందంటే వాడు మంచి బోధకుడు. అలాంటితో తిరగొచ్చు. మనకు కావాల్సింది బోధకులు కాదు, బోధ. ఆ బోధలో మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం చూడాల్సింది సాక్ష్యాలు కాదు, అద్భుతాలు కాదు. నాకు కనబడాల్సింది ఒకే ఒకటి బ్లెస్సింగ్ కూడా కదా, నాకు కనబడాల్సింది దేవుడు, దేవుడు, దేవుడు. బోధ నేను విన్న తర్వాత ఆ బోధ నాకు నేర్పించాల్సింది ఏంటంటే, క్రీస్తుకు రాయబారికి ఒకరోజు నన్ను ఏం చేయాలి, నిలబెట్టాలి. ఎప్పుడు విన్నా బెంచరిగిపోతుంది తప్ప నువ్వు ముందుకు రావట్లేదంటే నువ్వు చెప్పు, నిన్ను నిర్లక్ష్యంగా నడిపిస్తున్న బోధ. ఎప్పుడు అవే చైర్లు అవే అక్కడే నీ సేవ, నువ్వు అక్కడే ఉండిపోతున్నావట నేను చెప్తున్నాను. ఆ బోధ తప్పుడు బోధ. నేను క్రీస్తు రాయిబారిగా చెయ్యని ఏ బోధ అయినా అది తప్పుడు బోధ. కేవలం మీరు విన్న తర్వాత ఇంటికి పోయి మీ మీ పనులు చేసుకుంటూ, మా పిల్లలు, మా ఉద్యోగాలు, మా కుటుంబాలు, మా పిల్లల ఆరోగ్యాలు, మీ 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 అడ్రస్ మిస్ అవ్వకుండా అదే 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 కొనసాగితే నేను చెప్తున్నాను, నేను సోమరణం చేసింది బోధ. ఒక బోధ నిన్ను ఏం చేయాలంటే నిన్ను ఒక ఇవాంజలిస్ట్ని తయారు చేయాలి. ఒక బోధ నువ్వేమవ్వాలంటే ఒక సేవకుడు అవ్వాలి. ఒక బోధ నేను క్రీస్తు రాయబారిగా చేయాలి. అలాంటి బోధ బోధింపలేనప్పుడు ఒక్కరు కూడా అక్కడ రెడీ అయిపోతా నేను చెప్తున్నాను, అది తప్పుడు బోధే. ఇన్ని కోణాల్లో ఏది తప్పుడు బోధ మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ మన మీద ఇన్ని సాక్ష్యాలు మన మీద నెపం మోపుతుంది చూడండి. మరొకటి బోధలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా, సిద్ధాంతం నేర్చుకుని సువార్త లేదనుకోండి మీకు అర్థమైంది లేదు, అంత ఈజీగా అర్థమవుతుంది. సిద్ధాంతం ఇప్పుడు అపోస్తలు డాక్టర్ని నేర్చుకుని, డాక్టర్ని నేర్చుకుని సువార్త చేయలేదంటే ఇది కూడా ఏమవుతుంది చెప్పనా, తప్పుడు బోధే అవుతుంది. నేను కదిలించేలా ఉంటా. అది ఎలా ఉంటుందంటే, చెట్టే కానీ అది ఫలము లేని చెట్టు. ఇంత లోతైన మాటలు విన్న తర్వాత కనీసం ఒక్కడు కూడా కదలలేకపోతే నేను చెప్తున్నాను, ఈ బోధ నిస్సారమైనట్టే. తప్పుడు బోధలు అంటే ఎలా ఉంటాయి, రెండ్రెళ్ళు మూడని చెప్పడు వాడు, నాలుగనే చెప్తాడు. నాలుగు అనక వాడికి ఇంటెన్షన్ ఉంటుంది, ఆ నాలుగడికి ఇచ్చే చెల్లిపోతా సైలెంట్గా అన్నమాట. తప్పుడు బోధలు ఎలా జరుగుతాయి అంటే పాల్లాగే ఉంటాయి, అవి నీళ్ళకి కనబడవు, అదే రంగు, అదే రుచి, అదే వాసన. రంగు రుచి చెప్పండి ఏదో ఉంటుంది, 3 రోజెస్ అలానే ఉంటుంది, ఏం మారదు. అది రోజే కాదు చెప్పు, అది ఏదో గన్నేరు పువ్వు అని తర్వాత అర్థమవుతుంది. ఇన్ని ఉంటాయట. బోధనని ఏం చేయాలంటే సువార్తికనిగా తయారు చేయాలి. బోధనను క్రీస్తుకు రాయబారిగా తయారు చేయాలి. మరొక సీరియస్ విషయం ఉంది, బోధ విడదీయకూడదట. బోధ ఐక్యతను అందరు దొరికేది ఇక్కడే, ఐక్యతను పెంచాలట. ఒక మెసేజ్ సంఘంలో సఖ్యతను తీసుకురావాలి. ఒక మెసేజ్ ఒకటి మీద కోపం పెంచేలా చెబుతున్నామో గుర్తుపెట్టుకోండి, ఇది తప్పుడు బోధ. చూద్దాం ఒకసారి ఎలా కొలవాలో ఒకసారి దీన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4:11-12 విశ్వాస విషయములు, ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగవరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత గలవారు మగ ఆయన ఇలాగ నియమించిన అక్కడ దొరుకుతుంది చూడండి. ఏమేమి ఉన్నాయట, అక్కడ ఐక్యత ఉంది. ఒక బోధ ఐక్యత నేర్పించాలంటే ఏవే విషయాల్లో ఐక్యత నేర్పించాలి, విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని కూర్చిన విషయంలోను, జ్ఞాన విషయంలోను మనకేమి నేర్పించాలి, ఐక్యత నేర్పించాలంట. ఇవేమీ ఉండవు. ఐక్యత ఎక్కడ ఉంటే చెప్పనా, అందరూ కలిసి భోజనాల దగ్గర కూర్చున్న ఐక్యత ఎక్కడ, భోజనాల దగ్గర.
అందరు కలిసి భోజనం చేస్తారండి, అది ఐక్యత కదట. అందరు కలిసి పార్క్కి వెళ్ళారండి, అది ఐక్యత కదట. అందరు కలిసి ఫంక్షన్కి వెళ్ళారండి, అదే ఐక్యత కదట. ఐక్యత ఏంటి బైబిల్ చెప్తుందో చెప్పన? ఒక బోధ నేర్చుకోవాల్సిన ఐక్యత ఏంటంటే విశ్వాస విషయంలో అందరూ ఒక్కలానే ఉండాలట. మేము ఇది నమ్మం బ్రదర్, మీరు ఇది నమ్ముతారు బ్రదర్ అంటే ఈ బోధలు ఏదో తేడా వచ్చింది. విశ్వాస విషయంలో అందరూ ఒక్కలానే ఉండాలి, కుమారుని అంగీకరించడంలో అందరూ ఒక్కలానే ఉండాలి, జ్ఞాన విషయంలో అందరూ ఒక్కలానే ఉండాలి. ఇది ఐక్యత. ఈరోజు ఇది వచ్చిందా చెప్పండి, ఇది ఉందా చెప్పండి. ఒక్కరే ఒకే సంఘంలో కొన్ని విషయాలు ఒకరు నమ్ముతారు, కొన్ని విషయాలు ఒకరు నమ్మరు, కొన్ని విషయాలు ఒకరు పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఏమైందంటే నేను చెప్తున్నాను, ఇద్దరిలో ఎవరో గాడి తప్పరు. ఆ ఇద్దరు బోధకులు ఎవడో తప్పాడు, తప్పాడు కనుక తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయి. ఒకవేళ అందరు కలిసి ఉంటే ఏమవుతుంది చెప్పిన? అందరూ ఒకే విశ్వాసంలో, ఒకే అంగీకారంలో, ఒకే జ్ఞాన విషయంలో ఉంటారు. ఈ మధ్యలోనికి అంగీకారం రావట్లేదంటే కారణం ఏంటి చెప్పిన? ఎవడో గాడి తప్పి సొంత ఉద్దేశాలు పెట్టేశారు. గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి? గొడవలు ఎందుకు వస్తాయి? బోధలో ఒకే విధానం లేనప్పుడు, కొత్త సిద్ధాంతాలు వచ్చినప్పుడు ఏమొస్తాయి? గొడవలు వస్తాయట. పౌలు గారు ఒక మాట అన్నారు, ఇలాంటి గొడవలు ఆ టైంలో కూడా వచ్చేసాయి. ఎవరికి? కొరింథీ సంఘంలో. గొప్ప సంఘం అది, అన్ని సంఘాలకి మంచి సాక్ష్యం అది. గమ్మత్తు ఏంటి చెప్పిన? ఎక్కువ కృపావరాలు కలిగిన సంఘం అదే. ఏది? కొరింథీ సంఘం. ఎక్కువ గొడవలు ఉన్న సంఘం కూడా కొరింథీ సంఘం. కొరింథీ సంఘానికి కృపావరాలు ఎక్కువైపోయాయి, కొరింథీ సంఘానికి గొడవలు కూడా ఎక్కువైపోయాయి. చూద్దాం ఏం జరిగిందో త్వర త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నా. మరలా పాయింట్ మనం ఎందుకు చూస్తున్నామంటే, గ్రూపిజాలు ఉండేలాగా ఏ బోధ ఉన్నా ఈ టీము వేరండి, ఈ టీము వేరండి అని ఎవరైతే టీమ్స్ ఫామ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించకుండా గుంపులు గుంపులు ఎవరైతే తయారు చేస్తున్నారో అలాంటిది కూడా తప్పుడు బోధనా విధానం అవుతుంది. అలా తయారైపోయారంటే కొరింథీ సంఘంలో వాళ్ళకి పెద్ద క్లాస్ పీకుతున్నాడు. వాళ్ళకే కాదు, మనలాంటి వారు కూడా పీకుతున్నాడు. ఎవరు? పౌలు గారు. పెద్ద ఆయన సంఘం ఎలా ఉండాలని బాగా తెలుసు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. క్రీస్తునందు పసిబిడ్డలట. ఎవరు? విన్నారా ఈ మాట? క్రీస్తునందు పసిబిడ్డలట. కొరింథీ సంఘం, కొరింథీ సంఘంలో ఎవరున్నారు చెప్పిన? మర్మాలు చెప్పేవారు ఉన్నారు. కొరింథీ సంఘంలో ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు. కొరింథీ సంఘంలో స్వస్థలు అలాంటి ఫిగర్స్ ఉన్న సంఘాన్ని ఏమంటున్నాడు? పసిబిడ్డలు, చిన్న పిల్లలు మీరు ఇంకా మాట్లాడుతూ ఎందుకు ఇలా పసిబిడ్డలు? ఆత్మ సంబంధమైన విషయాలు ఎందుకు లోతుగా పౌలు గారు మాట్లాడలేకపోతున్నారు? శరీర సంబంధమైన మనుషులు గుండిపోయారట. ఎందుకు శరీర సంబంధమైన మనుషులు గుండిపోయారు? ఏమైందంటే తప్పుడు డాక్టర్ని వచ్చిందట. ఏంటది? అప్పటిలో మీకు బలము చాలనందున పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాం, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. కారణం మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషు రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? ఏటట ఆత్మీయత లేకపోవడం ఏంటి? అసూయ కలహము శరీర సంబంధమైన మనుషు రీతిగా నడుచుకోవడం, ఇది ఆత్మీయతకు గుర్తు కాదు. ఎందుకు ఇలా దిగజారిపోయారంటే కింద చెప్తున్నాడు. ఒకడు నేను పౌలువాడును, మరి ఒకడు నేను అపొల్లవాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు గారా? నేను పలానా సురేష్ కుమార్ గారు, పలానా రాజశేఖర్ గారు, పలానా అర్జున్ రాజు గారు, పలానా జేమ్స్ గారు అని ఎవడైనా అన్నాడంటే, ఎగ్జాంపుల్కి మనం ఇంకెవరి పేర్లు చెప్పినా కత్తి తీసుకొచ్చేస్తారు కనుక, మన పేర్లు పెట్టుకుని ఇలా ఎవరైతే మనం పోల్చుకుంటున్నామో, ఆ రోజు కూడా ఏం జరిగిందంటే ఇలా బోధించుతున్నప్పుడు ఫ్యానేజ్ స్టార్ట్ అయిందంటే వీళ్ళట విశ్వాసులు కదట. మరి ఎవరు? ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధాలకు అర్థం కావడానికి ఒక పదం తగిలిస్తాను. ఏంటి చెప్పనా?
లాంగ్వేజ్ లేకుండా బట్టలు లేకుండా ఉంటే కొండ గొర్రెల్ని పందుల్ని కొట్టుకుంటూ వెనకాల బాణాలు వేసి తిరిగే బ్యాచ్ని ఏమంటారు అండమాన దీవుల్లో వీళ్ళందరిని ఏమంటారు ప్రకృతి సంబంధులు ఆటవికులు వీళ్ళని ఏజెన్సీ పీపుల్స్ అంటారు. నువ్వు ఎవడవట, నీకు 66 పుస్తకాలు ఉన్నా, నీ దగ్గర ఇంత జ్ఞానం నువ్వు వింటున్నా, నువ్వు రోజు పోయి ఇలాంటి లోతైన తరగతులు విన్నా, నేను పలానా జేమ్స్ గారి దాలికండి అని అన్నావంటే బైబిల్ అంది ఎవరు ఏజెన్సీ అందెవరిని అలా అందరి అంట్లా క్షమించండి, మళ్ళీ ఇది లాంగ్ రాంగ్ అయిపోతుంది. ప్రకృతి సంబంధం అంటే ఎవరంటే లాంగ్వేజ్ తెలియకుండా బట్టలు వేసుకోకుండా ఓ అని తిరుగుతారు అలా అయిపోతారట ఎవరు. వాడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు, వాడు మనిషిని జంతువులాగా చూస్తాడు, నువ్వు కూడా ఎలా చూస్తావు, నీ ఇలాంటి వైఖరి కూడా అంతే. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెవరు అంటే ప్రకృతి సంబంధి. పౌలు గారు ఎంత మెచ్యూరిటీగా మాట్లాడతాడంటే అపొల్లో ఎవడు, పౌలు ఎవరు, పరిచారకులే కదా. ఆయన చేసింది ఏమిటి చెప్పండి, ఏమిట్రా ఈ మధ్య అప్పల్లో కోసం ఎక్కువ మాట్లాడతారా అని అన్నది ఏంటి చెప్పనా, పౌలు ఎవడు అపొల్లో ఎవడు, ఇద్దరు జీరో అన్నాడు. ఎవరిని, తన్నే జీరో చేసుకున్నాడు, ఆపోజిట్కున్న పర్సనాలిటీని కూడా జీరో అన్నాడు. మనమైతే మనల్ని ఈ రోజు చేసుకుని అవతలలో జీరో చేస్తాం మనం. అది కాదంటే బోధ, ఇద్దరు జీరోస్, ఎవరు పౌలు, ఎవరు అప్పల్లో, ఎవరు పీటర్, ఎవరు లేరు. వీళ్ళందరూ ఎవరంటే పరిచారకులు అంతే. మీరు ఏ లెనక మీరు తిరిగారో, ఈ బోధకుల వెనక మీరు తిరిగారో, ఈ బోధకుల వెనకాల భుజాలు ఎగరేసుకుంటే ఇతనే అని దేవుని చూడకండి, ఇతను మాత్రమే మీరు చూసారో, ఇతని మీద ఏగలాలనేకుండా మీరు చూసారని చెప్తున్నా. మీరు ప్రకృతి సంబంధులు అనటం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయినాయి గ్రూపిజంలో, ఆ హీరో ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ ఎలా కొట్టుకుంటారో. ఈరోజు కూడా ఏమైపోయారు చెప్పండి, ఆ హీరో ఒక్క ఆత్మీయత లేదండి, కొట్టుగా చచ్చిపోతున్నారు. ఈరోజు ఏమి నేర్పిస్తారా గొడవల వలన, ఏమి నేర్పించి కరోనా కాలంలో ఎవడో పుట్టు మనం ఎగిరిపోతే ఆత్మకి ఎవడు బాధ్యత, నీ సంఘంలోనే ఎగిరిపోతే ఎవడు బాధ్యుడు. ఏమి నేర్పించేవారంటే, ఏమి నేర్పించండి, ఆ గొడవలు నేర్పించండి, ఏం చెప్తావు నువ్వు వెళ్ళి ఆత్మీయత నేర్పిస్తున్నామని ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. అప్పుల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకరే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీకు మీరు విశ్వసించిన విశ్వాసం ముఖ్యం. వారి బోధ వారి పరిచర్య ద్వారా మీరు నేర్చుకోవాల్సింది విశ్వాసం. విశ్వాసం దేవుడు విశ్వాసం అంటే ఈ దృశ్యమైనవి ఏవి, కొందరు సాక్ష్యాలు చూస్తారు, కొందరు అద్భుతాలు చూస్తారు, కొందరు వ్యక్తులను చూస్తారు, మీరు వ్యక్తులను చూస్తున్నారు. మీరు కూడా ఏమీ చూడగలరు, మీరు చూడాల్సింది ఒకే ఒక్కరిని, ప్రభు అయిన దేవుణ్ణి. అందుకే మీరు నియమించారు ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నాను. మీరు నన్ను చూడమని కాదు, నన్ను చూడిన స్టైల్ చూడని కాదు, మనల్ని చూడమని కాదు, మనల్ని చూడమని కాదు ఇక్కడ నిలబెట్టింది. మనల్ని నిలబెట్టింది ఎందుకంటే మీ అందరినీ అటువైపు చూడమని నేను జీవించాలి. అది సరి అయిన బోధ. ఆ ప్రభువుని నేను చూపించకపోతే నేను కూడా ఎవరిని చెప్పనా, తప్పుడు బోధ. ఒక బోధలో, ఒక మెసేజ్లో ఒక ఆత్మీయత లేకపోతే, ఒక మెసేజ్లో నాకు దేవుడు దగ్గర కాకపోతే నేను తప్పుడు బోధలో వెళ్తున్నానని గుర్తు.